హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిర్మలా కిచెన్ ఇప్పుడు మనం ఐరన్ కాల్షియం ప్రోటీన్స్ ఉన్న తోటకూర వేపుడ్ని ఎంత టేస్టీగా తయారు చేసుకోవచ్చో చూద్దాం ముందుగా ఒక పెద్ద తోటకూర కట్టని శుభ్రతగా కడిగి పెట్టుకున్నాను దీన్ని సన్న కట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని వన్ ఫోర్త్ కప్పు నూనె పోపు గింజలు పచ్చిపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత ఒక రెమ్మ కరేపాకు కట్ చేసి వేసుకోండి ఇప్పుడు పసుపు కొంచెం మీడియం సైజు ఆనియన్స్ రెండు సన్నగా కట్ చేసి వేసుకోండి కొంచెం సాల్ట్ వేసుకోండి ఆనియన్స్ తొందరగా మగ్గుతాయి ఒకసారి మిక్స్ చేసుకోండి మూత పెట్టి ఉల్లిపాయలు మగ్గిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న తోటకూరను వేసుకోండి మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పది నిమిషాలు ఆకు అంతా మగ్గాలి ఇదిగోండి ఆకు బాగా మగ్గింది ఇప్పుడు మూత పెట్టకుండా వేయించుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి ఇందాక ఆనియన్స్లో కూడా వేసాం చూసి వేసుకోండి ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని కొంచెం ఏగే వరకు మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉండండి ఇదిగోండి తోటకూర అంతా పచ్చదనం పోయి బాగా ఏగింది కదా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకోండి తెల్ల నువ్వులు ఏంచి పౌడర్ చేసుకుంది వన్ స్పూన్ ఈ నువ్వులు వేయటం వల్ల టేస్ట్ బాగుంటుందండి గరం మసాలా హాఫ్ స్పూన్ వెల్లుల్లి కారపొడి వన్ టేబుల్ స్పూన్ ఈ వెల్లుల్లి కారపొడి వేపుళ్ళకి చాలా బాగుంటుందండి నేను అప్లోడ్ చేసి పెట్టాను మీకు డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని టూ మినిట్స్ ఉన్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి ఈ తోటకూర వేపుడు పూరి చపాతి పుల్కా వైట్ రైస్లోకి చాలా టేస్ట్ ఉంటుందండి మీరు ఇదే విధంగా ట్రై చేయండి అంతే ఎంతో రుచికరమైన తోటకూర వేపుడు రెడీ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి